సార్ ఎగ్జామ్స్ ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి సార్ గత నాలుగేళ్లుగా మీ ఫీజులు రావట్లేదయ్యా అదేంటి సార్ మా ఫీజ్ గవర్నమెంట్ పే చేస్తుంది కదా అది వైఎస్ఆర్ గారి హయాంలో ఎప్పుడు పుస్తకాలే చదవటం కాదయ్యా పేపర్లు టీవీలు కూడా చూడాలి ఈ మధ్య ఇది కూడా పెద్ద ఇష్యూ అయింది ఇలాంటి ఇష్యూ సాల్వ్ చేయడానికి వస్తున్నాడు సార్ ఎవరు బాబు మా జగన్ అన్న ఏంటో అంత నమ్మకం వైఎస్ జగన్ అన్న ఎలక్షన్స్ టైం కదా ఓట్ల కోసం ఏవేవో చెప్తుంటారు అంతే అంటారా సార్ అంతగాక మరేంటి మీరే ఇలా మాట్లాడితే మాకు ఆత్మహత్యలే గతి ఎరా బెదిరిస్తున్నావా నాయకుల మాటలు మారిపోతుంటాయి మార్చటాలు ఏమార్చటాలు ఆయనకు తెలియవు సార్ ఇచ్చిన మాట కోసం చివరి ప్రయాణంలో ప్రాణం వదిలేసిన దేవుడు సార్ మా వైఎస్ఆర్ ఆయన బిడ్డ సార్ జగనన్న ప్రజల నమ్మకాన్ని అమ్ముకునే వ్యక్తి కా సార్ మా జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం అనుక్షణం తపన పడేవాడే సార్ మా జగనన్న మాట జారకండి పెళ్లి కార్డులాగా చావు కార్డులు ఏమైనా ప్రింట్ చేసావా ఏంటి చచ్చేవాడు ఎప్పుడైనా అందరికి చెప్పు చేస్తాడా పోరా బెదిరిస్తున్నాడు చచ్చేవాడు ఎప్పుడైనా అందరికి చెప్పు చేస్తాడా కార్డులు ఏమైనా ప్రింట్ చేసావా ఏంటి మాట తప్పావురా ఒట్టేసి చెప్పాం కదా జగన్ అన్నకి గెలిపిస్తామని ఈ నిర్ణయాన్ని ఒక్క నెల రోజులు వాయిదా వేయచ్చు కదరా మన జగన్ అన్న వస్తున్నాడు రా మన కాలేజ్ ఫీజులు కడతాడు మన స్టేట్ స్టేటస్ ని మార్చేస్తాడు జగన్ అన్ననే గెలిపిద్దాం జై వైఎస్ఆర్ జై జగన్.